హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గీత ఈ వీడియోలో ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్తో హోమ్మేడ్ పాప్సికల్స్ ఎలా చేయాలో చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ నుంచి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ కోసం వాటర్ మిలన్ని కట్ చేసుకొని దాంట్లోంచి సీడ్స్ తీసేసి ఈ విధంగా జ్యూస్ చేసుకోవాలి నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో జ్యూసెస్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న జ్యూసర్ ఆర్ మిక్సర్తో జ్యూసెస్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేద్దాము మన ఇండ్లలో రెగ్యులర్గా ఉండే హ్యాండ్మేడ్ ఆరెంజ్ బత్తాయి పిండి ఏది ఉంటుంది కదా దాంతో మీరు ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి సో ఈ విధంగా మన ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దానిమ్మ జ్యూస్ కోసం దానిమ్మ గింజని కూడా ఈ జ్యూసర్లో వేసి తీద్దాము న్యాచురల్ కలర్లో ఉంది కాబట్టి దానిమ్మ జ్యూస్ కలర్ కూడా పేల్ పింక్లోకి వచ్చింది ఇప్పుడు మనం సీడ్లెస్ బ్లాక్ గ్రేప్తో జ్యూస్ తీద్దాము సో ఇక్కడ నేను జ్యూసెస్ దేంట్లోనూ కూడా వాటర్ యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు గ్రీన్ గ్రేప్స్తో కూడా జ్యూస్ తీస్తున్నాను సో ఈ విధంగా మన ఫైవ్ జ్యూసెస్ అన్నీ కూడా కోల్ ప్రెషర్ ద్వారా తీసు ఇప్పుడు మన లాస్ట్ జ్యూస్ వచ్చేసి నిమ్మకాయ రసం ఇది మన రెగ్యులర్గా ఎలా చేసుకుంటాము నిమ్మకాయ రసం అలాగే చేసుకోండి ఇందులో నేను జస్ట్ కలర్ చేంజ్ కోసం నిమ్మకాయ రసంతో పాటు తేనెని యాడ్ చేశాను మీరు కావాలంటే షుగర్ని యాడ్ చేసుకోండి సో నిమ్మకాయ తేనె వాటర్ కలిపిన ఈ నీళ్ళల్లో కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా ఆకుల్ని వేసుకోండి ఇలా మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది అలాగే మింట్ ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఇప్పుడు మనం అన్ని జ్యూసెస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కానీ పాప్సికల్స్ కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది ఇందులో వాటర్ యాడ్ చేయకపోయినా కొన్ని జ్యూసెస్ మాత్రం షుగర్ కంటెంట్ తక్కువగా అనిపించింది సో నేను షుగర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా మనం కుల్ఫీ మాల్లో ఇందాక చేసుకున్న జ్యూసెస్ అన్నిటినీ వేసుకోండి మీరు కావాలంటే ఒకే జ్యూస్తో కూడా మీరు పొబ్సికల్స్ని చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడానికి కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్తో చేసి ఉంచాను సో ఇప్పుడు వీటిని లిడ్స్ పెట్టేసి ఫ్రీజర్లో ఒక నాలుగు నుంచి ఆరు గంటల పాటు సెట్ చేసుకోవడానికి ఉంచండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఒక సిక్స్ అవర్స్ తర్వాత మనం డిమోల్ చేసేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి మీకు నచ్చిన ఫ్రూట్స్తో ఎంజాయ్ చేయండి ఇది ఆరెంజ్ ఇది బ్లాక్ గ్రేప్ వాటర్ లెమన్ గ్రీన్ గ్రేప్ అండ్ పామగ్రెనేట్ పాప్సేక్కర్ సో సమో పర్ఫెక్ట్ రెసిపీ చూశారు కదా మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా